హరే కృష్ణ. సో కార్తీక మాసం వ్రతం అనేటువంటిది మనం అందరం చాలా శ్రద్ధగా అందరం కలిసి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా మనం చేస్తున్నాము. దానిలో భాగంగానే 21 రోజు ఛాలెంజ్ అనేటువంటిది కూడా మనము నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు చూస్తే మనము పురుషోత్తమ మంత్లో కూడా మనం అలానే చేసాం. మామూలుగా అయితే మనమందరం కలిసి పురుషోత్తమ మాసం యొక్క వ్రతాన్ని కనుక చెయ్యకపోతే మనందరికీ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పురుషోత్తమ మాసంలో మనం చేయాల్సినటువంటి వ్రతాన్ని పూర్తి చేసి ఉండేవాళ్ళం కాదు. చాలా శ్రద్ధగా అందరూ 30 రోజుల పాటు పురుషోత్తమ మంత్ యొక్క వ్రతాన్ని కంప్లీట్ చేసి చాలా ఆనందాన్ని పురుషోత్తమ మాసంలో మనం చేసినటువంటి భక్తియుత సేవ వల్ల పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని మనం అందరం పొందాం. ఓకే, ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి సమయాలలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మామూలు ఇతర రోజుల్లో చేసేటువంటి భక్తి కంటే అనేక రెట్ల ఎక్కువ లాభాన్ని తీసుకొస్తుంది మనకి. అలానే పురుషోత్తమ మంత్రిలో కూడా మనం అలానే చేసాము. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మనం అందరం కలిసి ఒక యజ్ఞం లాగా ఈ వ్రతాన్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మనందరం కార్తీక మాసంలో మనకి కలిగేటువంటి భక్తియుత సేవ వలన వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం అందరం కూడా అనేక రెట్లు పొందవచ్చు. చాలా లైట్గా తీసుకోవద్దు, అందరితో కలిసి చేస్తే చాలా ఈజీగా ఈ వ్రతం కంప్లీట్ అయిపోతుంది. పెద్దగా మనం చేయాల్సినటువంటి వ్రతం లేదు. కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాన్ని మనము ఊర్జా వ్రతము అని అంటారు. ఎందుకంటే ఈ వ్రతానికి చాలా శక్తి ఉంది. ఈ వ్రతం అనేటువంటిది మనల్ని మోక్షం వరకు తీసుకెళ్తుంది. ఈ వ్రతం అనేటువంటిది అతి శక్తివంతమైనటువంటి వ్రతం కాబట్టి. సో ఈ ఊర్జా వ్రతం అంటే ఏమీ లేదండి, పెద్దగా మనం చేయాల్సింది ఏమి లేదు. ప్రతిరోజు కార్తీక మాసంలో మనము దామోదరుడికి ఒక దీపాన్ని ఆఫర్ చేయాలి. ఎలా ఆఫర్ చేయాలి అనేటువంటిది మనం చూసాము. పాదాలకి 4 సార్లు, నడుముకి 2 సార్లు, ముఖానికి 3 సార్లు, మొత్తం శరీరానికి 7 సార్లు. ఈ విధంగా దీపాన్ని, నేతి దీపాన్ని ఆఫర్ చేయాలి. ఏదో నూనె పెట్టి వెలిగించినటువంటి దీపంతో చేయకండి, ఆవు నేతితోటి దీపాన్ని వెలిగించి దేవుడికి ఆఫర్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి చేయాలి. ఇది వ్రతం చేసేటువంటి విధానం. ఓకే, లేదండి మాకు పొద్దున్నే లేవడానికి కుదరట్లేదు అని అంటే వేరే సమయంలో చేయకూడదా అని కాదు. వేరే సమయంలో అయినా సరే మీరు చెయ్యండి. ఒకవేళ పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి చెయ్యలేకపోతే దామోదరుడికి హారతి మీరు తర్వాత సమయంలో అయినా చేయండి, చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే కార్తీక మాసంలో ఎప్పుడు చేసినా మంచిదే కాబట్టి. కానీ వ్రత నియమం ఎలా ఉంటుంది అని అంటే, మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసి లేచి కనుక స్నానం చేసి శుభ్రంగా మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆ తర్వాత మనము ఈ నేతి దీపాన్ని కనుక ఆఫర్ చేస్తే దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. ఇక రెండవది ఏమిటి అని అంటే హరినామ జపం. ఈ హరినామ జపము అనేటువంటిది కూడా మనము ప్రతిరోజు చేయాలి. అందుకనే మనందరికీ హరినామ జపం చేయటము అనేటువంటి విషయంలో పూర్తిగా అందరూ చేయట్లేదు. ఏవో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది వింటున్నారు, కానీ చేయట్లేదు. కానీ కార్తీక మాసంలో కనీసం హరినామ జపాన్ని చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం అనేక రెట్లు పొందవచ్చు. ఇది మనకి పద్మపురాణంలోనే చెప్పబడి ఉంది. పద్మపురాణంలో ఈ కార్తీక మాస వ్రతం చేయటం వల్ల లాభం ఏముంది అని అంటే, ఒకవేళ మనం జీవితం మొత్తం పాపాత్ములుగానే ఉన్నప్పటికీ, జీవితంలో ఒక్క పుణ్యం కూడా చేయకపోయినప్పటికీ, కార్తీక మాసంలో నేతి దీపాన్ని ఆఫర్ చేసి భగవంతుడి యొక్క నామాన్ని జపం గనక చేసినట్లయితే వాళ్ళు ముక్తికి అర్హులవుతారు అని పద్మపురాణంలో మనకి చెప్పబడి ఉంది. అది కార్తీక మాసంలో మనం చేసేటువంటి భక్తియుత సేవ వల్ల వచ్చేటువంటి గొప్ప లాభం. ఇలాంటి లాభాన్ని మనం అందరం కోల్పోవద్దు. మనం అందరం మానవ శరీరాన్ని పొంది ఈ యొక్క భౌతిక విశ్వంలోకి వచ్చాము. ఈ మానవ శరీరం యొక్క, ఈ మానవ శరీరంతో మనం చేయగలిగినటువంటి ఒక పని భక్తి. అది ఏ ఇతర శరీరాల్లో ఉండి కూడా, ఏ జంతు శరీరంలో ఉండి కూడా మనం చేయలేము. చేసేటువంటి అవకాశం మనకు రాదు. చెయ్యమని చెప్పే వాళ్ళు ఉండరు. శాస్త్రాలను చదవలేము, జ్ఞానాన్ని పెంపొందించుకోలేము. మనము భక్తి అనేటువంటిది చేయగలిగితే అది ఓన్లీ మానవ శరీరంలో మాత్రమే చేయగలము. కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని, కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఒక్క అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. కార్తీక స్నానం చేయండి, దీపాన్ని ఆఫర్ చేయండి, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి. ఈ మూడు చేస్తే ఊర్జా వ్రతాన్ని సక్సెస్ఫుల్ గా 30 రోజుల పాటు కంప్లీట్ చేసినట్లు అవుతుంది. మనము ఎలా ఉన్నాము, మనకి మైల ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను అందుకనే చేయను, అనేక రకాలైనటువంటి భౌతిక కారణాలతోటి మనం చేసేటువంటి భక్తికి దూరం అవ్వద్దు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటువంటి ఆలోచనే లేకుండా, చెయ్యటమే నా ధర్మము అనుకొని చెయ్యాల్సినటువంటి వ్రతం ఇది, ఊర్జా వ్రతం.
కాబట్టి మనం అందరం కూడా ఊర్జా వ్రతాన్ని తప్పకుండా ఈ యొక్క కార్తీక మాసం మొత్తం కూడా 30 రోజుల పాటు సక్సెస్ఫుల్ గా చేద్దాం. దీనికోసం మీ అందరూ కూడా ఊర్జా వ్రతాన్ని చేసే విధంగా మనం ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశాం. ఈ ఫ్రేమ్వర్క్ లో భాగంగా మనం ఏం చేస్తామంటే మొదటి 9 రోజులు మనము నవవిధ భక్తుల గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళ జీవిత పరిపూర్ణాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఈ నవవిధ భక్తులు కూడా చేయడం అనేటువంటిది మనందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భక్తి చేయొచ్చు, కొంతమంది ఒక్కొక్క భావనలో ఉండొచ్చు. ఎందుకంటే నవవిధ భక్తులు చేసినటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూశారు, అందరూ అన్ని రకాలుగా చేయలేదు. కాబట్టి మనం కూడా మనకి ఏది సాధ్యమో అది చేయడానికి ప్రయత్నించండి. నవవిధ భక్తులు చేయడం వల్ల మనలో భక్తి అనేటువంటిది పెరుగుతుంది, మనలో ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది, మనం కూడా ముక్తిని సాధించగలుగుతాం, ఆధ్యాత్మిక లాభాన్ని మనం పొందగలుగుతాం. ఆ తర్వాత మనము 21 రోజుల పాటు జరిగేటువంటి ఒక ఛాలెంజ్ ని మనము స్టార్ట్ చేసాము. ఈ 21 రోజుల ఛాలెంజ్ లో మనం ఏం చేసాము, అసలు చాంటింగ్ చేయనటువంటి వాళ్ళని కనీసంగా ఒక రౌండ్ చాంట్ చేయండి, 1 రౌండ్ చాంటింగ్, 1 రౌండ్ జపం, అంటే 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. దీనికి కనీసంగా మనకి 6 నుంచి 7 నిమిషాల సమయం కూడా పట్టదు. మన 24 గంటల్లో మనకి ఒక రోజులో 24 గంటల సమయం ఉంది. ఈ సమయం మొత్తం మనము భక్తి కోసమే వాడండి అని చెప్పట్లేదు. ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు భగవంతుడికి కేటాయించండి. భగవంతుడికి కేటాయించి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక రౌండ్ని జపం చేయండి. ఎప్పుడైతే మనము ఈ ఒక్క రౌండ్ని జపము ఒక 2 రోజులు చేస్తామో, 3వ రోజు 2 రౌండ్లు జపం చేయడానికి స్టార్ట్ చేయండి. వీలైనంత వాళ్ళు, మనకి 10 నిమిషాలు టైం పడుతుంది, మ్యాక్సిమం 10 నిమిషాలు టైం పడుతుంది. 24 గంటల్లో 10 నిమిషాలు ఇవ్వడం భగవంతుడికి పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. అది కూడా మార్నింగ్ సమయంలో ఏ పనులు మొదలుపెట్టక ముందు మనము ఆ 10 నిమిషాలను కేటాయించేసామనుకోండి, మనం భక్తి చేసిన వాళ్ళం అవుతాం, కార్తీక మాసంలో మనం పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని పొందిన వాళ్ళం అవుతాం, ఊర్జావ్రతం యొక్క ఫలితాన్ని మనం కూడా అనుభవించవచ్చు. కాబట్టి 2 రౌండ్ల జపాన్ని కొంతకాలం మనకి ఫ్రేమ్వర్క్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులు 2 రౌండ్ల జపం చేయాలి, 2 రౌండ్ల జపం చేసిన తర్వాత 4 రౌండ్ల జపం, 4 రౌండ్ల జపం చేసిన తర్వాత 8 రౌండ్ల జపం, 8 రౌండ్ల జపం చేసిన తర్వాత 12 రౌండ్ల జపం, ఆ తరువాత 16 రౌండ్ల జపం. అంటే కార్తీక మాసం ముగిసే లోపల మనం అందరం 16 రౌండ్ల జపం చేయాలి అనేటువంటిది మన యొక్క సంకల్పం. కార్తీక మాసంలో కనీసంగా చివరి 5 రోజులైనా సరే 16 రౌండ్ల జపం కనుక మీరు చేసినట్లయితే ఊర్జావ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని మీరు అందరూ కూడా పొందుతారు. కాబట్టి ఊర్జావ్రతాన్ని మనం అందరం కూడా తప్పకుండా నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దాము. మనం కార్తీక మాసంలో ఊర్జావ్రతాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఇప్పుడు మనం చూసాము. ఇలా ఊర్జావ్రతాన్ని చేసి లాభం పొందినటువంటి వాళ్ళు ఎవరు, పురాణాలలో ఎవరి గురించి చెప్పబడి ఉంది అనేటువంటిది మనము ఈరోజు ఒక కథ ద్వారా ఊర్జావ్రతం యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు మనం చెప్పబోయేటువంటి కథ గుణవతి అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక స్త్రీ యొక్క కథ. గుణవతి అనేటువంటి ఆమె ఊర్జావ్రతాన్ని చేశారు. ఒక సత్యయుగం నాటి సమయంలో జరిగినటువంటి ఒక కథ ఇది. అత్రిముని యొక్క పరంపరలో, అత్రిముని యొక్క వంశంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు దేవశర్మ. ఈ దేవశర్మకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు గుణవతి. ఈ గుణవతి చాలా ఉత్తమమైనటువంటి రాలు. ఈ యొక్క దేవశర్మ గొప్ప బ్రాహ్మణుడు, వేదాలన్నీ తెలుసు ఆయనకి, వేదశాస్త్రాల జ్ఞానం మొత్తం కూడా ఆయనకి ఉంది. అంతేకాదు అనేక రకాల భక్తియుత సేవలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. భక్తిలోనే ఉండేటువంటి వ్యక్తి ఈ దేవశర్మ, భక్తి యోగంలో ఉన్నారు దేవశర్మ. సో ఎప్పుడైతే పేరెంట్స్ భక్తి యోగంలో ఉంటారో ఆటోమేటిక్గా పిల్లలు కూడా భక్తి యోగంలోనే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచే పిల్లలు కూడా నేర్చుకుంటారు కాబట్టి, తల్లిదండ్రులను చూసి ఇన్స్పైర్ అవుతారు కాబట్టి పిల్లలు. కాబట్టి మన పిల్లలందరూ భక్తిలోకి రావాలి అని అనుకుంటే మనమందరం కూడా ముందు భక్తిలోకి రావాలి. మనం భక్తిని చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలకు కూడా భక్తి అనేటువంటిది న్యాచురల్ ప్రాసెస్లో అందుతుంది. కాబట్టి ఇక్కడ దేవశర్మ వలన గుణవతి కూడా గొప్ప భక్తురాలయ్యారు. అయితే గుణవతి పెరిగి పెద్దయి వివాహ సమయం వచ్చేస్తుంది. ఒక శుద్ధ భక్తుని చూసి పెళ్లి చేయాలి అనుకుంటారు దేవశర్మ. సో అప్పుడు
తనకున్నటువంటి శిష్యులలో ఎవరో ఒకళ్ళు శుద్ధ భక్తుడు ఎవరో వాళ్ళని గ్రహించి అలాంటి ఒక వ్యక్తికి ఆయన ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటారు. ఆయన పేరు చంద్ర. చంద్ర అనేటువంటి ఆయన కూడా గొప్ప భక్తుడు, దేవశర్మ ఫాలోవర్. అయితే గుణవతికి చంద్రాకి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరుగుతుంది. గుణవతి చంద్ర వివాహం చేసుకున్న తరువాత చంద్ర తన మామగారి ఇంట్లోనే ఉంటున్నారు, దేవశర్మ ఇంట్లోనే గుణవతితో సహా. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఎప్పుడూ కూడా భక్తిలో నిలబడి ఉండడం. అందుకోసం అవసరమైనటువంటి అన్ని రకాల భక్తియుత సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. చంద్ర గొప్ప భక్తుడు కాబట్టి తన మామ అయినటువంటి దేవశర్మ చేస్తున్నటువంటి ప్రతి భక్తియుత సేవలోనూ ఆయన సహాయం చేస్తూ ఆయన కూడా భక్తిని అవలంబిస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు వీళ్ళు భగవంతుడికి చేయాల్సినటువంటి సేవ కోసం అవసరమైనటువంటి ముడి సామాన్ని తీసుకురావడం కోసం, అవి కలప అయితే అడవి నుంచి దొరికేటువంటి వుడ్ ఏదైతే ఉంటుందో, యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి కలప ఏదైతే ఉంటుందో ఆ కలప తీసుకురావడం కోసం ఒకసారి దేవశర్మతో పాటు చంద్ర కూడా వెళ్తారు. ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి ఆ యజ్ఞానికి కావలసినటువంటి కలపను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నరమాంసాన్ని తినేటువంటి ఒక రాక్షసుడికి వీళ్ళు కనపడతారు. ఎప్పుడైతే ఆ నరమాంసాన్ని తినేటువంటి రాక్షసుడు చూశారో వీళ్ళిద్దరిని కూడా ఆయన తినేస్తారు. తినేసి చంపేయడం జరిగింది. అలా చంపేసిన తరువాత ఇక వీళ్ళు చాలా గొప్ప భక్తులు, పైగా వాళ్ళు వెళ్ళినటువంటి పని కూడా భక్తియుత సేవ కోసమే వెళ్ళారు కాబట్టి వీళ్ళు పొందినటువంటి గమ్యం కూడా వైకుంఠం. వీళ్ళ కోసం వైకుంఠ లోకం నుంచి ఒక పుష్పక విమానం అనేటువంటిది రావడం జరిగింది. అందులో విష్ణు దూతలు కూడా ఉన్నారు. ఆ విష్ణు దూతలు వచ్చి దేవశర్మని చంద్రని ఇద్దరిని కూడా వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే వీళ్ళు చాలా పుణ్యకర్మలు చేస్తూ వీళ్ళు భక్తిలోనే నెలకొని ఉండడం వల్ల జీవితం మొత్తం, అది వాళ్ళ మరణం భక్తియుత సేవలోనే జరిగింది కాబట్టి వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు గుణవతి ఒంటరి అయిపోయారు. గుణవతి ఈ విషయాన్ని తెలుసుకున్నారు, తన తండ్రి తన భర్త అడవికి వెళ్ళి మరణించారు, ఒక నరమాంసాన్ని తినేటువంటి ఒక రాక్షసుడికి బలి అయిపోయారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి గుణవతి ఇక తనకి ఎవరూ దిక్కు లేరు అని అనుకున్నారు. చివరికి భగవంతుడు మాత్రమే దిక్కు అనుకున్నారు. కార్తీక మాసంలో ఆమె ఊర్జావ్రతాన్ని స్టార్ట్ చేశారు. ఎలా చేశారు ఊర్జావ్రతాన్ని? పొద్దున్నే లేశారు, మార్నింగ్ కార్తీక స్నానం చేశారు. చేసి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి కీర్తించడము, శ్రీకృష్ణ భగవానుడికి దీపదానం చేయడము, అంటే నెయ్యితోటి దీపాన్ని వెలిగించి ఆఫర్ చేయడము, తర్వాత తులసిని పూజించడం. ప్రతిరోజు ఆమె తులసిని కూడా పూజించేవాళ్ళు. ఈ విధంగా తర్వాత ఈ విధంగా నాలుగు రకాలుగా, అంటే ఒకటి మార్నింగే లేవడం, రెండవది కార్తీక స్నానం చేయడము, మూడవది దీపాన్ని ఆఫర్ చేయటము, నాలుగవది తులసికి పూజ చేయటం. తర్వాత ఇంకా మనకి సాధ్యమైతే విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయాలు శుభ్రం చేయటం కూడా చేయొచ్చు. ఈ వ్రతంలో భాగంగా విష్ణు ఆలయాలని శుభ్రం చేయటం కూడా మనం చేయొచ్చు. అక్కడ భౌతిక లోకంలో వైకుంఠం అంటే విష్ణు ఆలయమే కాబట్టి మనం సాధ్యమైనంత ఎక్కువగా విష్ణు ఆలయంలో కనుక ఉంటే మనకి భౌతికమైనటువంటి ఆలోచనలు తక్కువగా వస్తాయి. ఇలా కనుక మనం ఒకవేళ వ్రతం చేస్తే ఈ భౌతిక విశ్వంలో ఉండి కూడా మనం వైకుంఠంలో ఉండినటువంటి వాళ్ళమే అవుతాం. భౌతిక విశ్వం కూడా మనకు ఆధ్యాత్మిక విశ్వంగా మారిపోతుంది, ముక్తిని సాధించినటువంటి వాళ్ళం అవుతాం. అంటే ఈ శరీరంలో ఉండి కూడా మనము ముక్త పురుషులుగా ఉంటాము. సో అది ఇలా ఒక ఊర్జావ్రతం యొక్క ఫలితం. అయితే ఇలాంటి ఒక వ్రతాన్ని గుణవతి మొదలుపెట్టారు.
ఈమె ఒక సంకల్పం తీసుకొని చేస్తూ ఉన్నారు, నేను ఈ కార్తీక మాసంలో పూర్తిగా ఇలాంటి వ్రతం చేయాలి అని చెప్పేసి. అయితే గుణవతి అలానే ప్రతి కార్తీక మాసంలోనూ చేస్తూ ఉన్నారు. వయసు పెరిగిపోయింది గుణవతికి కూడా. ఇక ముసలితనం వచ్చేసింది, కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, చేతులు సరిగా పనిచేయట్లేదు. అలాంటి సమయంలో కూడా గుణవతి కార్తీక మాస వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఒకసారి గుణవతి కార్తీక మాస వ్రతంలో భాగంగా తను పక్కనే ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి అని అనుకున్నారు. ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళి స్నానం చేసేటువంటి సమయంలో గుణవతి నీళ్లలో దిగుతారు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, చల్లటి నీళ్లు, వణికిపోతున్నటువంటి చలి. కార్తీక మాసంలో స్నానం అంటే మామూలుగా చల్ల నీళ్లతో స్నానం చేసినప్పుడు వణికిపోతారు, చల్ల నీళ్లే చల్లగా ఉంటాయి, దానికి తోడు బయట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, మనం వణికిపోతాం. నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు మామూలుగానే ఈమె ముసలితనంలో ఉండి కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, దానికి తోడు చలి వల్ల వణుకుతున్నాయి, దానికి తోడు చన్నీళ్ళల్లో దిగింది. సో దానివల్ల ఆమె ఆ కాలు జారింది, జారి నీళ్ళల్లో పడిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఆమె చనిపోకముందే ఆమెకు ఒకటి కనిపిస్తుంది, ఆకాశం నుంచి ఒక పుష్పక విమానం అనేటువంటిది దిగుతుంది. ఈ విషయాన్ని గుణవతి చూడగలిగారు. గుణవతి చూసి పుష్పక విమానంలో ఎవరొస్తున్నారు, పుష్పక విమానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసింది. అందులో వైకుంఠ వాసులు ఉన్నారు, విష్ణు దూతలు ఉన్నారు, స్వయంగా విష్ణు భగవానులానే ఉన్నారు వాళ్ళంతా. నాలుగు చేతులున్నాయి, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో పద్మము, ఇంకొక చేతిలో గద. చూస్తే విష్ణువులానే ఉన్నాడు, విష్ణు పార్షదులు వాళ్ళంతా. వాళ్ళందరూ గుణవతి దగ్గరికి వచ్చి గుణవతిని తీసుకుని వైకుంఠలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఊర్జావ్రతాన్ని చేసినటువంటి గుణవతి వైకుంఠలోకవాసిగా మారిపోయింది. అయితే తర్వాత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలో అవతరించాలి అని అనుకున్నారు. ఈ భౌతిక విశ్వంలో అవతరించాలి అంటే ద్వాపరయుగ సమయంలో, సత్యయుగ సమయంలో ఇది జరిగింది. ద్వాపరయుగ సమయం నాటికి శ్రీకృష్ణ భగవానుడు మరి యశోదానందమాతలకి పుత్రుడుగా, దేవకి వసుదేవులకి పుత్రుడుగా ఈ భౌతిక విశ్వంలో ధర్మ పునఃస్థాపన కోసం రావాలి అనేటువంటిది ఆయన యొక్క నిర్ణయం. అయితే తాను వచ్చినప్పుడు తన భక్తులను కూడా తీసుకుని వస్తారు, ఎందుకంటే తను చేయబోయేటువంటి లీలల్లో భక్తులను మాత్రమే పాత్ర పోషకులుగా ఇస్తారు అవకాశం. భక్తులు కానటువంటి వాళ్ళకి వాళ్ళకి అవకాశం రాదు. మనం అందరం అనుకోవచ్చు కృష్ణలీలల్లో భాగం పంచుకుంటే చాలా బాగుంటుంది, కృష్ణుడు పుట్టినటువంటి సమయంలో మనం కూడా కృష్ణుడికి ఒక స్నేహితుడులా, కృష్ణుడికి ఒక గోపికలా, కృష్ణుడికి ఒక భార్యలా, కృష్ణుడికి ఒక సోదరుళ్ళ, కృష్ణుడికి ఒక సేవ చేసేటువంటి ఒక వ్యక్తిలా, లేకపోతే కృష్ణుడు ఉన్నటువంటి వృందావనంలో ఒక చెట్టులా, లేకపోతే కృష్ణుడు ఉన్నటువంటి వృందావనంలో ఒక గోవులా మనం కూడా పుడితే బాగుంటుంది అనేటువంటిది మనందరికీ కూడా ఉండే కోరిక. కోరికుంటే సరిపోదు, ఆ కోరికని సాధించుకోవడం కోసం మనం అర్హతను కూడా సాధించాలి, శుద్ధ భక్తులం అవ్వాలి, కృష్ణుడికి సేవ చేయాలి. అప్పుడు కృష్ణుడు భవిష్యత్ తరాలలో, భవిష్యత్ యుగాలలో తను చేయబోయేటువంటి లీలలలో మనల్ని కూడా పిలుస్తారు, మనం కూడా కృష్ణ లీలలలో భాగం పంచుకోగలుగుతాం. ఆ విధంగా ఇప్పుడు గుణవతికి ఒక అవకాశం దొరికింది, కృష్ణ లీలలలో భాగం పంచుకునేటువంటి అవకాశం గుణవతికి దొరికింది, దేవశర్మకు దొరికింది, చంద్రకి దొరికింది. ఈ ముగ్గురూ కూడా కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం కోసం కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలో అవతరించినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. ఎవరిలా వస్తారు? గుణవతి సత్యభామలా వస్తుంది. ఇక దేవశర్మ సత్యభామ తండ్రి. ఎవరండి సత్యభామ తండ్రి? సో దేవశర్మ సత్రాజిత్ గా రావడం అనేటువంటిది జరిగింది. ఇక చంద్ర, చంద్ర ఎవరిలా వచ్చారు? అక్రూరుల్లా వచ్చారు. అంటే భగవంతుడు అవతరించినప్పుడు సత్యభామ, సత్రాజిత్తు, అక్రూరుడు ముగ్గురు కూడా శ్రీకృష్ణ భగవానుడి లీలలో భాగం పంచుకోవడం కోసం రావడం అనేటువంటిది జరిగింది. అందుకనే వీళ్ళ ముగ్గురు కూడా చాలా శుద్ధ భక్తులు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆమె చేసినటువంటి కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతం యొక్క కారణంగా
సత్యభామ స్వయంగా కృష్ణుడినే భర్తగా పొందగలిగింది. సత్యభామ కృష్ణుడికి భార్య అయింది ద్వాపర యుగంలో. ఆ తరువాత ఆమె వ్రతంలో భాగంగా తులసికి కూడా పూజ చేశారు. ఆమె చేసినటువంటి తులసి పూజకి కారణంగా ఆమెకి ఒక అన్ని వరాలని తీర్చేటువంటి ఒక చెట్టు తన పెరట్లోనే ఉండేలాగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెకి అరేంజ్ చేశారు. ఏం చెట్టు అది? పారిజాత వృక్షం. పారిజాత ఇంద్రలోకంలో ఉండాల్సినటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామ పెరట్లో నాటారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు? ఆమె పూర్వజన్మలో తులసి వ్రతం చేసింది, తులసికి పూజ చేసి తులసి అనేటువంటిది శుద్ధ భక్తురాలు కాబట్టి శుద్ధ భక్తురాలు యొక్క సేవ చేసినటువంటి వాళ్ళకి భగవంతుడు ఈ విధంగా వాళ్ళ యొక్క వాళ్ళకి అలాంటి సుఖాలను ఇస్తారు. కృష్ణుడికి ఉన్నటువంటి అనేక మంది భార్యలు పొందనటువంటి ఒక ఘనమైనటువంటి స్థానాన్ని సత్యభామ పొందగలిగింది. సత్యభామ భార్యగా పొందగలిగే భార్యగా కృష్ణుడికి అవ్వగలిగారు. సత్యభామ పెరట్లో ఒక పారిజాత వృక్షాన్ని కూడా ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇది ఊర్జావ్రతం చేయటం వలన కలిగేటువంటి ఫలితం. కాబట్టి మనం అందరం కూడా కార్తీక మాసంలో ఈ మూడు పనులు చేద్దాం, ఈ నాలుగు పనులు చేద్దాం. పొద్దున్నే లెగుద్దాం, స్నానం చేద్దాం, దీపాన్ని ఆఫర్ చేద్దాం, నేతి దీపాన్ని ఆఫర్ చేద్దాం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేద్దాం. ఈ నాలుగు చేస్తే మనం కూడా ఊర్జావ్రతాన్ని చేసినట్లు అవుతుంది. కార్తీక మాసం మొత్తం ఇప్పుడు 21 రోజు ఛాలెంజ్లో ఇది రెండవ రోజు. నిన్న ఈ రోజు వన్ మాల చేయాలి, ఒక మాల చేయాలి. ఒక మాల ఈ రోజు, ఒక మాలేనండి ఈ రోజు కూడా రెండు మాల? ఒక మాలే ప్రభుజీ, మాలే ప్రభుజీ, వాళ్ళ సెకండ్ డేట్ సెకండ్ డే కూడా ఒక మాలే. కాబట్టి మనం అందరం కూడా ఒక మాల చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు నేను ఒక క్యాలెండర్ చూపిస్తాను, ఆ క్యాలెండర్ లో ఏ రోజు ఎన్ని మాలలు చేయాలి అనేటువంటిది క్లియర్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ క్యాలెండర్ ద్వారా మనము ఎలా చేయాలనేది ఒక్కసారి తెలుసుకొని తర్వాత మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం.